చెప్తాను నొప్పి ఎంతసేపు అని చూస్తారు అది చూడటానికి ఉట్టి చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోతుంది అలా కాకుండా పవన్ కి ఏదో జరుగుతోంది అనే ఫీలింగ్ ఉందనుకోండి విపరీతంగా పోగవుతారు కదా విశాఖపట్నం జరిగింది అదే కదా పవన్ ఏదో ఒకటి గట్టిగా అంటాడు అన్నప్పుడు అవతల నుంచి ఎవరో గట్టిగా చేస్తామన్న నిర్బంధం ఏది మేము వ్యతిరేకిస్తాము ఎదురొస్తామని పిలిపించారనుకోండి వైసీపీ అప్పుడు పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతారు అలాంటి గ్యాదరింగ్లు కావాలన్నది పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్న కారణం ఏంటంటే తన వెనకాల పెద్ద ఎత్తున జనం రావాలంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రంగా టైం వ్యవహారాలు అయ్యి చూసిన తర్వాత ఇవాళున్న కుర్రాళ్ళని తమ బిడ్డల్ని రౌడీలుగా మారాలని ఏ తల్లి ఏ తండ్రి కోరుకోవట్లేదు నువ్వు వెళ్ళి మీ నాయకుడు చెప్పాడు కదా నువ్వు వెళ్ళి రక్తం కళ్ళ చూసిరా బాంబులేసిరా తన్నుకునిరా చంపిరా అని ఎవడూ చెప్పట్లేదు పొరపాటున అట్లాగే పార్టీ ఫీలింగ్తో వెళ్ళినందుకు జైళ్ల పాలైన గోదావరి జిల్లా ఉదంతం చూసిన తర్వాత మన తగలబెట్టుకున్నటువంటి ఉదంతం చూసిన తర్వాత ఎవడు చేస్తారు ఇంకా ఆవేశపూర్తిగా ఆగిపోయింది అంటే ఆ ఎప్పుడైతే మొన్న గోదావరి ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత ఒక్కసారిగా అందరికీ భయం వేసిపోయింది కంట్రోల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ కాబట్టి కుర్రాళ్ళని బయటికి తీసుకురావాలి అమ్మా నాన్నలు ఎదిరించైనా సరే అందుకోసం ఈయన పదే పదే పిలుపులు కానీ లేకపోతే కనుక రెండు రా మీరు రక్తం చూద్దాం రా రక్తం కళ్ళ చూద్దాం రా అంటే ఏంటిది అంటే కుర్రాళ్ళని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తున్నారు తల్లిదండ్రుల నుంచి యువతలకు వచ్చి అర్జెంట్గా జగన్ దించాలని మీరు అందరిని వెనకాలండి ఎవడైనా సరే తాట తీసేద్దాం రక్తం కళ్ళ చూద్దాం రక్తం అర్పిద్దాం అనేటువంటిది ఎవరు చేస్తారు కుర్రాళ్ళని ప్రొవోక్ చేయడు ఇంకోటి ఆయన వెహికల్ మీద కూర్చునే స్టైల్ అది కుర్రాళ్ళకి అభిమానం అంటే అటువంటి సినిమాల్లో చాలా బాగుంటాయి అభిమానం ఈవెన్ అవి కూడా దాని వెనకాల మ్యూజిక్ వేసుకుని అవన్నీ బాగుంటాయి అవన్నీ ప్రాక్టికల్ గా అయితే కనుక నిజంగా పవన్ వేధించాలంటే దాని మీద కేసు పెట్టాలి ఎందుకు ట్రాఫిక్ లెక్క ప్రకారం వచ్చి నిబంధన విరుద్ధ దేశంలో ఎవడు అంగీకరించలేదు అట్లా ఉండేటువంటి కాబట్టి ఇప్పుడు లేదు ఆయన అటు వెళ్ళనియట్లేదు అంటే లోపల కూర్చుని పైన కూర్చుని వెళ్ళేవాడు లోపల కూర్చుని వెళ్ళారు అది కాబట్టి అక్కడ కాన్సెప్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ మాక్సిమం ప్రొవోక్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక భారీ గ్యాదరింగ్ వైసీపీ ట్రాప్ లో పడిపోయారా వైసీపీ ఆవేశాన్ని చూపించాలనుకుంది పవన్ కళ్యాణ్ గారి ఆవేశాన్ని ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రులు ఈ తరహా ప్రచారాలు చేయలేదు కదా పాదయాత్రలు చేస్తారు సమస్యలు ఏమంటే అడుగుతారు మేము తీరుస్తామని చెప్తారు కానీ ఇలాగ ఆవేశంగా వెళ్ళిపోయి మీరు రక్తాలు చిందించండి ఇవాళ మనం మీరు రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడండి ఇలాంటి డైలాగులతో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోక్ చేస్తే ఈయన ఎందుకు వెళ్ళిపోతాడు వైసీపీ నువ్వు అక్కడ కొత్త ఇప్పటి మొత్తం తాడదేస్తావని ఏమనలేదు మరి వాళ్ళు ఎందుకు అవుతుంది వైసీపీ ట్రాప్ ఏం కాదు వైసీపీ ఊహించ